హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న రెండు రాష్ట్రాల విద్యార్థులకి మా ప్లాటో యజమాన్యం సార్. మీకు ఈరోజే మళ్ళీ కూడా కేటీఆర్ ఉత్తర్వులో 50,000 ఉద్యోగాలు ఏపీలో, రేపు ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు అయిపోతే రేపు మార్చి ఏప్రిల్లో అక్కడ మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికలు వెళ్ళబోతున్న మూమెంట్లోనే ఏపీలో నోటిఫికేషన్ సార్. ఈ అవకాశాన్ని మిస్ చేసుకో సార్. ఈసారి మీరు విజేతలుగా నిలబడాలి సార్. అందుకే మా ప్లాటో మీ దగ్గరికి వస్తున్న సంఘటన సార్. మీరు ప్లేస్టోర్కి వెళ్ళి మా ప్లాటో యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టోటల్ ఎనఫ్ సార్. ఎవ్రీడే జరుగుతున్న ఎన్టీపీసీలో మన క్లాసెస్ నుండి ఒక్క బిట్ కూడా బయటికి పోవడం లేదు సార్. అక్కడ ప్రతి బిట్ కూడా మన క్లాసెస్ నుండే అడుగుతున్న యొక్క అవకాశం సార్. అందుకే రేపటి విజేతలు మీరు భాగస్వాములు కావాలి. రేపు విజేతలు మీరు తోడుపాటు అందించాలి అక్కడ. ఓకే, అందుకే జూలై 25 నుండి ఈరోజు వరకు కూడా కంటిన్యూగా మా ప్లాట్ఫామ్ మీ ముందుకు వస్తుంది. ఓన్లీ కరెంట్ అఫైర్స్ కాకుండా టెట్ డిఎస్సి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన యొక్క రికార్డింగ్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ మొత్తం కూడా ఉన్నాయి. తక్కువ అమౌంట్కే మీరు కొనుగోలు చేసుకోవచ్చు. విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. మార్కెట్లో రకరకాల యాప్స్ వస్తున్నాయి. అందుకే విద్యార్థులకి అందుబాటులో ఉండి నాణ్యత క్వాలిటీతో కూడిన సబ్జెక్టు రేపటి విజేతలో భాగస్వాములుగా చేయాలనే లక్ష్యంతో మా ప్లాట్ఫామ్ మీ ముందుకు వస్తున్న సంఘటన సార్. ఓకే సార్, ముఖ్యంగా 2021 సంవత్సరం జనవరి 29 నాడు ఆస్ట్రేలియా దేశానికి చెందిన లోని ఇన్స్టిట్యూట్ కోవిడ్ పైన జాగ్రత్తలు విజయవంతంగా వైద్య సదుపాయాలను కోవిడ్ అరికట్టడంలో తొంబై 98 దేశాల జాబితాను ప్రకటించింది సార్. వచ్చేసి ఈరోజు సార్ ఈ ప్రపంచంలో కోవిడ్ పై యాక్షన్ తీసుకుంటున్న దేశాల్లో ప్రజలు కోవిడ్ యొక్క పైన అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పటికి ప్రజలకు మంచి ఆరోగ్య సదుపాయాలు అందిస్తూ ఈ కోవిడ్ యొక్క నిర్మూలనలో ముందుకు పోతున్న దేశాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ అంటే న్యూజిలాండ్ కంట్రీ సార్. సెకండ్ దక్షిణ వియత్నాం కంట్రీ సార్. థర్డ్ తైవాన్ కంట్రీ సార్. వచ్చేసి ఇక్కడ థర్డ్ ప్లేస్లో తైవాన్ కంట్రీ ఉన్న సంఘటన సార్. వచ్చేసిది అదేవిధంగా సార్ ఇక్కడ భారత్ అంటే భారతదేశం 86వ స్థానంలో, భారత్ ఇక్కడ 86 ప్లేస్లో భారత్ ఉన్న యొక్క సంఘటన సార్. వచ్చేసింది అదేవిధంగా సార్ 98వ స్థానం చివరి ప్లేస్ ఉంది బ్రెజిల్. బ్రెజిల్ పూర్తిగా కోవిడ్ అంటే ప్రజలపై కోవిడ్ వ్యాధి యొక్క నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించడంలో బ్రెజిల్ పూర్తిగా విఫలమైంది. బ్రెజిల్ చేతులెత్తేసింది. ఏం చేయాలో బ్రెజిల్కు అర్థం కాని యొక్క పరిస్థితి సార్. వచ్చేసి ఇక్కడ అందుకే జాగ్రత్తగా సార్ అక్కడ ముందుకెళ్ళాలని చెప్పి ఇలా అడుగుతున్నంటే ప్రపంచ దేశాలు అక్కడ బ్రెజిల్ అనేక రకాలుగా సహాయపడుతున్న కూడా బ్రెజిల్ ప్రభుత్వం అక్కడ కోవిడ్ వైరస్ నిర్మూలనపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన సంఘటన సార్. న్యూజిలాండ్ కానీ, అదేవిధంగా తైవాన్ కానీ, దక్షిణ వియత్నాం కానీ, భూటాన్ కానీ ఒక మంచి పద్ధతిలో ప్రజలకు అక్కడ కోవిడ్ వ్యాధి నిర్మూలనలో అక్కడ ప్రజలతో భాగస్వాములై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యాధి నిర్మూలనలో ఇలా ప్రధానమైన పాత్ర పోషిస్తున్న సంఘటన సార్. భారతదేశం 8వ స్థానం సార్. 86 ప్లేస్లో ఉంది భారతదేశం. వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా
ఓకే, రేపు పోటీ పరీక్షల్లో ఇంపార్టెంట్ సార్ అక్కడ వచ్చేసి. అదేవిధంగా సార్ దానితో పాటు అంటే ఎవ్రీ ఇయర్ సార్ 2000 ఇండెక్స్ను 2021లో 2000 ఇండెక్స్ను 2022 ఇలా ప్రకటిస్తుంటారు సార్. ఇక్కడ జర్మనీ జర్మనీ దేశానికి చెందిన ది ట్రాన్స్ పరెన్సీ కరప్షన్ 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 సంస్థ 180 దేశాల అవినీతి సూచికను 2020కి సంబంధించింది. రెండు వేల ఇరవై ఒకటి జనవరి 29 నాడు ప్రకటించింది సార్. వచ్చేసి వరల్డ్లో అవినీతి రహితమైన దేశాలు వన్ కంట్రీ న్యూజిలాండు, రెండోది డెన్మార్క్. నో కరప్షన్ సార్, ఒక అవినీతి రహితమైన దేశాలు సార్ ఇవి. న్యూజిలాండు డెన్మార్క్ కంట్రీ సార్ వచ్చేసి భారతదేశం ప్రపంచ అవినీతిలో ఇండియా వచ్చేసి ఇక్కడ 86వ స్థానం సార్. భారతదేశం 179వ స్థానం, సోమాలియా దేశం సార్ 180వ స్థానం, దక్షిణ సుడాన్ సార్ వచ్చేసి. ఒక 1993 నుండి జర్మనీ దేశానికి చెందిన ది ట్రాన్స్పరెన్సీ కరప్షన్ సంస్థ ప్రపంచ దేశాల యొక్క అవినీతి సూచికను ఇలా ప్రధానంగా ప్రకటిస్తున్న సంఘటన సార్. ఒక 2020 సూచికనే 2021 జనవరి 29 నాడు ఈరోజు ప్రకటించడం జరిగింది సార్. నో కరప్షన్, ప్రపంచంలో అవినీతి రహితమైన దేశాలంటే న్యూజిలాండ్, డెన్మార్క్ సార్. నో కరప్షన్ సార్, కరప్షన్ జరిగిందంటే కాలో చేయబోద్ది అక్కడ. మన దగ్గర కరప్షన్ జరిగిందంటే ఇవాళ అరెస్ట్ అవుతాడు, రేపు తెల్లారు జైలు నుంచి బయటకు వస్తాడు, మళ్ళీ కరప్షన్ స్టార్ట్ చేస్తాను. అట్లా ఉంది సార్ పరిస్థితి. ఒక న్యూజిలాండ్ కంట్రీ సార్, ఈ ప్రపంచంలో ఒక స్వేచ్ఛ వ్యాపారంలో ఫస్ట్ ఉన్న కంట్రీ కూడా న్యూజిలాండ్ సార్. ఒక అవినీతి రహితమైన దేశం కూడా న్యూజిలాండ్ సార్. ఒక పర్యావరణ పరిరక్షణ కోసం ఈ మధ్యనే ఎమర్జెన్సీ విధించిన కంట్రీ కూడా న్యూజిలాండ్ దేశం సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ ప్రధానంగా దీంతోపాటు సార్ ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక 1893లో మహిళలకు ఓటు కల్పించిన తొలి కంట్రీ సార్ జెసిండా ఆర్డినర్ ఇలా న్యూజిలాండ్కు రెండవసారి ప్రధాని. 2017 నుండి మే ప్రధానిగా కొనసాగుతున్న వ్యక్తి సార్ వచ్చేసి డెన్మార్క్ సార్. యూరోప్ ఖండంలో ప్రధానమైన కంట్రీ డెన్మార్క్ సార్. ఇది డెన్మార్క్ క్యాపిటల్ కోపెన్హాగన్ సార్. ఇండియా 2019కి ప్రపంచ అవినీతిలో మన స్థానం వచ్చేసి ఇక్కడ 80 స్థానం ఉంటే 2020కి వచ్చేసి 86 అంటే 6 స్థానాలు పెరిగిపోయింది. ఇంత లాక్డౌన్ ఉన్నా, ఇంత కరోనా మూమెంట్ ఉన్నా మనం 6 స్థానాల పైకి ఎదిగిపోయిన సంఘటన సార్. అందుకే ఒక లోక్పాల కౌన్సిల్ వచ్చింది, ఎన్ని సంస్థలు వచ్చినా కూడా అవినీతిని మాత్రం మనం కట్టడి చేయలేకపోతున్న యొక్క పరిస్థితి కూడా కనిపిస్తున్న సంఘటన సార్ వచ్చేసి. ఈ ప్రపంచంలో హైయెస్ట్ కరప్షన్ అంటే దక్షిణ సుడాన్ సార్. ఒక ఐక్యరాజ్య సంస్థలో 193వ దేశం ఇది. ఆఫ్రికా ఖండంలో నూతనంగా ఏర్పడ్డ కంట్రీ ఇది. 2011లో ఆఫ్రికా ఖండంలో 54 దేశం, ఐక్యరాజ్య సంస్థలో 193వ దేశం. ఇలా అవినీతిలో హయ్యెస్ట్ కరప్షన్ అంటే ఇక్కడ సార్ దక్షిణ సుడాన్. రెండోది ఇది
సోమాలియా దేశం సార్, ఇది కూడా ఆఫ్రికా ఖండం. ఇండియాలో ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు ఎలాంటి అత్యున్నతమైందో, సోమాలియాలో దొంగల వృత్తి కూడా అలాంటి అత్యున్నతమైన యొక్క వృత్తి సార్ వచ్చేసి అక్కడ. ఆఫ్రికా ఖండానికి వివిధ దేశాలు సరుకులు తీసుకొని సోమాలియా తీర ప్రాంతం నుండి వెళ్ళిపోతుంటే ఆ తీర ప్రాంతానికి చేరుకోగానే దొంగలు అందులోకి ఎంటర్ అయ్యి సరుకులను దోచేసుకుంటారు. అక్కడ ప్రతి ఒక్కరు దొంగోడే. అట్లా ఉంది సోమాలియా పరిస్థితి. సోమాలియా క్యాపిటల్ మొగదుష్ రే పోటీ పరీక్షలు అడుతాడు సార్. 2020 సంవత్సరానికి ప్రపంచ అవినీతిలో ఇండియా స్థానం ఎంత? ప్రపంచంలో అవినీతి రహితమైన దేశమేది? అవినీతి లేని దేశాలు ఏమున్నాయి? హైయెస్ట్ కరప్షన్ ఎక్కడ? ఏ సంస్థ ఈ సూచిక విడుదల చేస్తుంది? ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్ మనకు వచ్చేసి. అదేవిధంగా సార్ ఈరోజు ఒక 2021 జనవరి 29 నాడు రాష్ట్రపతి బడ్జెట్ సెషన్ బడ్జెట్ బడ్జెట్పై ఉభయ సభల సభలో సంయుక్తంగా ప్రసంగించారు సార్. వృద్ధి రేటు 2021కి 11% ముందున్నామని చెప్పాడు. భయంకరమైన కోవిడ్ మొమెంట్లో ఉన్నాం. ఈ కోవిడ్ను అక్కడ నిర్మూలనలో, వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకు అందించడంలో భారత్ ముందుకు పోతుంది. ఆత్మ నిర్భార్ లాంటి యొక్క కొన్ని కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరై ప్రజా సమస్యల పైన కేంద్ర ప్రభుత్వాలు కొన్ని మినీ బడ్జెట్లు ప్రవేశపెట్టి వలస కార్మికుల్ని అనేక రకాలుగా ఆదుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది సార్. ఈరోజు పక్కన రైతులు ఉద్యమం చేస్తున్నారు, రైతు చట్టాలపైన, దానిపై ఏమాత్రం కూడా రాష్ట్రపతి అలా స్పందించలేదు. అందుకే ఈ యొక్క రాష్ట్రపతి ప్రసంగముకు వ్యతిరేకంగా 16 పార్టీలు కూడా ఇవాళ రాష్ట్రపతి ప్రసంగాన్ని బైకాట్ చేయడం జరిగింది సార్. ఒకవైపు దేశంలో రైతులు ప్రత్యేక ఉద్యమం చేస్తున్నారు, రైతు మాకు పంట గిట్టుబాటు ధర కల్పించి అడుగుతలే. రైతులు వచ్చేసి ఇక్కడ అయ్యా మరి మాకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపైన ఆలోచించడం చెప్పి రైతులు ధర్నాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. ఇలా కనీసం రాష్ట్రపతి ఒక ఎర్రకోట పైనే వాళ్ళు జెండా ఎగరేసిన మూమెంట్లో అంత ఉద్రిక్త పరిస్థితి జరిగినప్పుడు రాష్ట్రపతి కనీసం దానిపై స్పందించలేదని చెప్పి ఇలా 16 పార్టీలు కూడా రాష్ట్రపతి ప్రసంగాన్ని అంటే 16 పార్టీలు బహిష్కరించినవి సార్. ఇక్కడ బహిష్కరించడం జరిగింది. అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా దీంతోపాటు సార్ ఈరోజు ఒక 2021 జనవరి 29 నాడు ప్రధానమంత్రి బడ్జెట్ ప్రారంభం సమయంలో మీడియాతో మాట్లాడడం జరిగింది సార్. ఇక్కడ దేశం ఎదుర్కొంటున్న విపత్తులు, ప్రజెంట్లోనే కా పరిస్థితులు, మనం ఎలా ముందుకు పోతున్నాం, రేపు 2022 నాటికి అందరికీ ఇండ్ల నిర్మాణం పూర్తి కావాలి, అందరికీ ఇండ్ల నిర్మాణం పూర్తి కావాలి, రేపు 2024 నాటికి ప్రతి ఇంటింటికి
మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలి. కోవిడ్ వైరస్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. దేశ అభివృద్ధిలో మీ పాత్ర కొనసాగించండి. దేశ అభివృద్ధిలో అన్ని పార్టీలు కలిసి రావాలని చెప్పి ఇలా ప్రధానమంత్రి మీడియా సమావేశంలో పిలుపునివ్వడం జరిగింది సార్. వచ్చేసి ఇక్కడ ఇప్పుడు ముఖ్యంగా సార్ దీంతో పాటు సార్ వచ్చేసి ఈరోజు సార్ ఒక 2021 సంవత్సరం జనవరి 29 నాడు వైస్ ఆర్మీ చీఫ్ వైస్ ఆర్మీ అధికారిగా చండీ ప్రసాద్ మోహంతి నియమితులు సార్ నియమితులు కావడం జరిగింది. ఇదని సార్ గతంలో ఉత్తర అంటే ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్లో నేషనల్ మిలిటరీ అకాడమీలో జాతీయ మిలిటరీ అకాడమీలో ప్రత్యేక అధికారిగా పనిచేశారు. 1982లో రాజ్పూట్ బెటాలియంకు ప్రత్యేక అధికారిగా ఎన్నికైనారు సార్. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద నరవానే ఆర్మీ ప్రధాన కార్యాలయం ఢిల్లీ సార్ వచ్చేసి ఈ ప్రపంచంలో అతిపెద్ద సైనిక వ్యవస్థను కలిగి ఉన్న దేశాల్లో భారత్ ఒకటి సార్. ఒక చైనా అమెరికా ఇండియా సార్. ఒక 1949 జనవరి 15 నాడు బ్రిటిష్ వారి నుండి భారత సైనిక అంటే భారత దేశం నుండి సైనిక దళాల ప్రధానాధికారిగా కెఎం కరియప్ప బాధ్యతలు స్వీకరించిన రోజే జనవరి 15 నేషన్ ఆర్మీ డే సార్. ఇలా భారతదేశంలో అతిపెద్ద సైనిక వ్యవస్థను మనం కలిగి ఉన్నాం సార్. ప్రపంచంలో అత్యధికంగా సైన్యాన్ని కేటాయిస్తున్న యొక్క వ్యయంలో ఇండియా 4వ స్థానం సార్ వచ్చేసి రక్షణ రంగానికి సైనిక రంగాలకు. అదేవిధంగా సార్ వచ్చేసి రేపు మనోజ్ ముకుంద నరవానే పదవీ కాలం కంప్లీట్ అయితే ఆయన స్థానంలో చండీ ప్రసాద్ మోహంతి ఆర్మీ చీఫ్గా ఇద్దనే ఉంటారు సార్. ఒక 2021 జనవరి 31 నుండిన బాధ్యతలు స్వీకరించబోతున్నారు సార్. కాకపోతే ముందుగానే ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ భవిష్యత్తులో ఆర్మీ నూతన చీఫ్గా ఎవరంటే అక్కడ చండీ ప్రసాద్ మోహంతి. ప్రజెంట్లీ సార్ భారత సైన్యానికి ఉప ప్రధాన అధికారిగా నియమితులైన వ్యక్తి ఈయనంటే చండీ ప్రసాద్ మోహంతి సార్. రేపు కరెంట్ అఫేర్స్ పరంగా ఈ బిట్ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ అదేవిధంగా సార్ సంవత్సరం జనవరి 29 నాడు సార్ ఇక్కడ
నేషన్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ పంచాయతీ రాజ్ సంస్థకు నూతన డైరెక్టర్ జనరల్గా జి నరేందర్ కుమార్ నియమితులు సార్ నియమితులయ్యారు. గతంలో ఇతను ఢిల్లీ ప్రభుత్వంలో ప్రత్యేక అధికారిగా వివిధ జాతీయ స్థాయి శాఖల్లో ప్రధాన అధికారిగా పనిచేశారు సార్. వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఇక్కడ నేను జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ హెడ్ ఆఫీస్ ఉంది కూడా హైదరాబాదే, ఇక్రీసాట్ ఉంది కూడా ఇక్కడే, జాతీయ పౌష్టిక ఆహార సంస్థ హెడ్ ఆఫీస్ ఇక్కడే, జాతీయ భూ భౌగోళిక పరిశోధన కార్యాలయం ఇక్కడే. ఈరోజు ఒక జాతీయ గ్రామీణ అభివృద్ధి పంచాయతీ సంస్థకి ఒక ప్రత్యేకమైన అధికారిగా జి నరేంద్ర కుమార్ నియమితులు అయ్యారు సార్. ఇతను దాదాపు 5 సంవత్సరాల పాటు పదవిలో 5 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు సార్. ఇతను రిపోర్టింగ్ పరీక్ష ఆడుతాడు సార్, ప్రముఖుల నియామకాల నుంచి బిట్టాడుతాడు సార్. ఈ క్రింది వాళ్ళ జి నరేంద్ర కుమార్ ఏ సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు, ఇలా రేపు మనకు అడిగే యొక్క అవకాశం ఇక్కడ నుంచి ఉంటుంది సార్. ఏ టైపులో అడిగినా కూడా మన ప్లాటో విద్యార్థి బిట్టు క్యాచ్ చేయాలి సార్. ఎవ్రీడే అంశాలు సార్, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, రాష్ట్ర స్థాయి అంశాలు, ఈ టైపులు అడిగినా కూడా మీరు బిట్టు మిస్ కావచ్చు సార్. ఆ లెవెల్లో మీ ప్రిపరేషన్ కొనసాగించండి సార్. వచ్చేసి మీరు అదేవిధంగా సార్ ఒక 2021 సంవత్సరం జనవరి 29 నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రత్యేక ఉప డైరెక్టర్లుగా స్వామినాథన్ రాజీవ్ కుమార్ అశ్విని తివారి ఇద్దరు సార్ వచ్చేసి నియమితులయ్యారు. ప్రస్తుతం సార్ ఇక్కడ ఎస్బీఐ ఎండి సార్ ఇక్కడ ఎస్బీఐ ఎండి మనకి ఏ టైప్లో గతంలో మనకు బిట్టు ఏ టైప్లో అడిగింది సార్? డబ్బు డైరెక్టర్లు ఎవరు ఇప్పుడు? అశ్విని కుమార్ తివారి ఈయనెవరు సార్ ఇక్కడ? స్వామినాథన్ జానకి రామన్ సార్ ఇక్కడ, స్వామినాథన్ జానకి రామన్ సార్, అశ్విని కుమార్ తివారి. మరి ఎస్బీఐ ప్రజెంట్లీ ఎండి సార్ ఇక్కడ, ఎస్బీఐ ప్రజెంట్లీ ఎండి. ఈ మధ్యనే వార్తలకు వచ్చిన వ్యక్తి సార్ ఎవరైనా? దినేష్ కుమార్ కరా
దినేష్ కుమార్ ఖరా సార్, ఇతను సార్ ఎస్బీఐ సార్, ఇది భారతదేశంలో అత్యధికమైన యొక్క బ్రాంచ్లు కలిగిన యొక్క బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్. విదేశాల్లో అత్యధికమైన బ్రాంచ్లు కలిగిన యొక్క బ్యాంక్ అంటే ఐసిఐసిఐ యొక్క బ్యాంక్ సార్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ 1955 కంటే ముందు ఎస్బీఐని ఇంపీరియల్ బ్యాంక్ అని ఇక్కడ ఇంపీరియల్ బ్యాంక్ అని పిలిచేవారు సార్. ఇక్కడ పిలిచేవారు సార్ ఈ భారతదేశంలో అత్యధికమైన బ్రాంచ్లు కలిగిన యొక్క బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్. 1955 కంటే ముందు దీన్ని ఇంపీరియల్ బ్యాంక్ అని పిలిచేది. 1955 నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పిలుస్తున్నారు. 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారేనాటికి అదే ఇయర్లో 1955 డిసెంబర్ 10వ తేదీన నెహ్రూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే ఇయర్లో నెహ్రూకి మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఇద్దరు కూడా భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది సార్ 1955లో. రేపు పోటీ పరీక్షలు ఏమంటాడు సార్, కరెంట్ ఎకనమీ పరంగా ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎండి పేరేమిటి, లేదా దీనితో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు డైరెక్టర్లుగా నియమితులైన యొక్క వ్యక్తులు ఎవరెవరు, ఈ టైప్లో రేపు పోటీ పరీక్షలు మనకి అడిగే యొక్క అవకాశం ఇక్కడ నుంచి ఉంటుంది సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ 2021 సంవత్సరానికి గణతంత్ర పరేడ్ వేడుకల్లో బెస్ట్ శకటం సరికడ యూపీకి చెందిన రామ మందిరానికి లభించింది సార్ వచ్చేసి. ఈసారి బెస్ట్ శకటం సార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనే ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో నిర్మిస్తున్న యొక్క రామ మందిర నిర్మాణం ఎలా ఉంటుంది, ఆ శకటాన్ని ప్రదర్శించడం జరిగింది. దీనికి బెస్ట్ శకటం అవార్డు కూడా రావడం జరిగింది సార్. ఈసారి కేంద్రపాలిత ప్రాంతాలు ఉండి ఏ కేంద్రపాలిత ప్రాంతం యొక్క శకటం ఎంపికైందంటే ప్రదర్శనలో లడక్ సార్. మరి ఏ శకటానికి బెస్ట్ అవార్డు రావడం జరిగిందంటే రామ మందిరం సార్ వచ్చేసి. 2020 సంవత్సరం ఆగస్టు 6 నాడు రామ జన్మభూమి తీర్థయాత్ర అనే పేరుతో రామ మందిరం నిర్మాణాన్ని కూడా శంకుస్థాపన మోడీ ప్రారంభించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా హిందూ భక్తులు ప్రముఖులు కూడా రామ మందిర నిర్మాణానికి విరాళాలు కూడా ఇస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి మనకి. అదేవిధంగా సార్ ఈరోజు గణతంత్ర వేడుకల యొక్క బిగ్ ట్రీట్ కూడా ముగుస్తుంది సార్. ఈ గణతంత్ర రిపాండ వేడుకల యొక్క బిగ్ ట్రీట్ను 2021 సంవత్సరానికి పాకిస్తాన్పై ఇండియా యుద్ధంలో విజయం సాధించి 50 ఏండ్లు అయింది, బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు బిగ్ ట్రీట్ కార్యక్రమాన్ని కూడా మన దళాలు ఘనంగా నిర్వహించుకున్న సంఘటన సార్ వచ్చేసి మన దళాలు ప్రధానంగా. అదేవిధంగా సార్ మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఈరోజు ఒక ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటుండు ఈ భారతదేశ ప్రపంచానికి ప్రధానమైన ఆస్తి భారతదేశం. 2021 జనవరి 29 నాడు ఈ ప్రపంచానికి ప్రధానమైన నమ్మకమైన ఆస్తి భారత్ అని యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రెస్
కొద్దిగా టీంచర్ సార్ ఈరోజు సార్ ఇక్కడ కోవిషీల్డ్ను కోవిషీల్డ్ వ్యాక్సిన్ను వ్యాక్సిన్ను 8 దేశాలకు పంపిణీ సార్ వచ్చేసి భారతదేశం లాస్ట్ ఇయర్ భయం భయంకరమైన కోవిడ్ మూమెంట్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ క్లీన్ మెడిసిన్ కూడా 160 పైగా దేశాలకు మనం పంపించాం చిన్న చిన్న పేద దేశాలకు కూడా మనం అండగా నిలబడి ఎకనామికల్లీ సపోర్ట్ చేశాం ఈరోజు మన కోవిషీల్డ్ కూడా నమ్మకమైన ఏక వ్యాక్సిన్ సార్ ఇది 99% పైగా విజయం సాధిస్తున్న వ్యాక్సిన్ ఇది కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇలా 8 దేశాల పైగా మనం పంపిణీ చేశాం ఇలా భారతదేశం అనేక దేశాలకు అండగా నిలబడుతుంది వివిధ సమస్యలు తలెత్తినప్పుడు ఇలాంటి కిట్ ఇలాంటి కంటే క్లిష్ట తరములో కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉండి కూడా ప్రపంచ దేశాలకు కావాల్సిన ఏక కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా ఇలా అందిస్తున్న దేశాలు భారత్ అందుకే ఈ రోజు ఆంటోనీ గుట్రస్ ఒక మాట అంటాడు సార్ ప్రపంచ దేశాలకు భారతదేశం ఒక ఆస్తి ఒక నమ్మకమైన ఆస్తి అని చెప్పి భారత్ని ఈరోజు కొనియాడిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఈరోజు ప్రధానంగా అదేవిధంగా సార్ మరి ముఖ్యంగా ఒక 2021 సంవత్సరం జనవరి 29 నాడు ఆస్ట్రేలియా టి20 జట్టులో చోటు సంపాదించిన ప్రవాసీ భారతీయుడు తన్వీర్ సంగీ సార్ వచ్చేసి 19 సంవత్సరాల యొక్క వయసు సార్ ఇక్కడ 19 సంవత్సరాల యొక్క వయసు కలిగిన వ్యక్తి సార్ ఇక్కడ ఎవరంటే వచ్చేసి తన్వీర్ సంగీ ఈ తన్వీర్ సంగీ సార్ వీళ్ళ కుటుంబం ఎప్పుడో దాదాపు ఒక 15 క్రితం ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళిపోయింది వలస అక్కడ వీళ్ళ ఫాదర్ ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్న మొమెంట్లో ఈ తన్వీర్ సంగి క్రికెట్లో ఆసక్తి కనబరిచి ఇవాళ ఒక ప్రవాసీ భారతీయుడు ఆస్ట్రేలియా జట్టులో టి20 టోర్నమెంట్లో చోటు సంపాదించిన యొక్క భారతీయుడు అంటే మన తన్వీర్ సంగీ సార్ వచ్చేసి ఇక్కడ రిపోర్టీ పరీక్షలు అడుతాడు సార్ ఈ మధ్యన వచ్చేసరికి సార్ ఇక్కడ వివిధ దేశాల్లో మన ప్రవాస భారతీయులు ఆయా దేశాల తరపున కూడా ఆడుతున్న సంఘటన కూడా కనిపిస్తుంది సార్ వచ్చేసి ఈ మధ్యనే తన్వీర్ సంగి ఒక ప్రవాస భారతీయుడు యువ క్రికెటర్ ఏ దేశ జట్టులో చోటు సంపాదించుకున్నాడు ఏ దేశం జట్టు తరపున ఆడనున్నారు ఈ టైపుల రేపు మనకు ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి సార్ అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2021 జనవరి 29 నాడు శ్రీలంక మాజీ క్రికెటర్ దిల్వానా లోకు హెగెటేని దోషిగా గుర్తించింది శ్రీలంక క్రికెట్ బోర్డు వచ్చేసి 2017 సంవత్సరంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో మ్యాచ్ జరుగుతున్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్
మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డారు సార్. ఒక మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడిన వ్యక్తి వచ్చేసి అక్కడ ఈ మధ్య ప్రకంపనం సృష్టించారు. విచారిస్తే నిజమేం తెలిసింది శ్రీలంక క్రికెటర్ సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా కాజా కలాస్ ఈమె ఎస్తోనియా దేశముకు తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన సార్ వచ్చేసి ఎస్తోనియా దేశం 1997-1991లో స్వాతంత్ర్యం లభించింది సార్. ఈ ఎస్తోనియా దేశం సార్ ప్రధానంగా బాలిస్టిక్ నేషన్ కంట్రీస్ నుండి కంట్రీస్లో ఉంటారు సార్. మూడు లక్షల 40,000 మంది జనాభా సార్ ఎస్తోనియా. ఎస్తోనియా ఎరిత్రియా ఎన్ని పక్క పక్కన ఉన్న దేశాలు సార్ యూరోప్ ఖండంలో. ఒక ఎస్తోనియా దేశం చరిత్రలో ఈ దేశానికి తొలి మహిళ ఈరోజు ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి వచ్చేసి మనకేమి సార్ ఎవరు సార్ అంటే ఇక్కడ వచ్చేసి కజా క్లాస్. కజా క్లాస్ సార్ ఏమై కజా అంటే కజా కళాస్ సార్ ఇక్కడ కజా కళాస్ సార్. గతంలో వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ తండ్రి కూడా ఈ దేశానికి ప్రధానిగా పనిచేశారు. గతంలో ఏమ అంటే కజా కళాస్ ఏమై ఒక యూరోపియన్ యూనియన్ సంస్థలో సభ్యురాలుగా పనిచేస్తుంది. ఐక్యరాజ్యసమితికి సంబంధించిన యొక్క కొన్ని అనుబంధ సంస్థల్లో కూడా ఒక ప్రత్యేకమైన అధికారిని కూడా పనిచేస్తున్న వ్యక్తి సార్ యొక్క కజా కళాస్ అనే కళ్ళిడి. ఇలా ప్రపంచంలో వివిధ దేశాలకి ఇలా జర్మనీ ఛాన్సలర్ లేడీనే ఏంజెలా మెర్కెల్, ఇలా న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డినర్, అదేవిధంగా సార్ ఇక్కడ మరి ఫిన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ సార్. ఈ ప్రపంచంలో 34 ఏండ్ల వయసులోనే ఫిన్లాండ్కు ప్రధానికి ఎన్నికైన వ్యక్తి సనా మారిన ఒక లేడీ సార్ ఇప్పుడు. ఒక ఎస్తోనియా దేశం చరిత్రలో తొలి మహిళ ప్రధానిగా ఈమె ఎన్నిక కావడం జరిగింది సార్. కజా కళాస్ రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. కజా కళాస్ ఈమె ఏ దేశానికి ఒక తొలి మహిళ ప్రధానిగా ఎన్నికైంది? ప్రజెంట్లీ ఏ దేశ ప్రధానిగా పనిచేస్తున్నారు? ఎస్తోనియా ఏ ఖండంలో ఉంది? ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి. మరి అదేవిధంగా సార్ ఒక 2021 సంవత్సరం జనవరి 29 నాడు ఏపీ ఎన్నికల కార్యదర్శిగా ప్రధానాధికారిగా కార్యదర్శిగా ఏపీ ఎన్నికల కార్యదర్శిగా కన్నబాబు నియమితులు సార్. కన్నబాబు నియమితులు కావడం జరిగింది. కన్నబాబు అంటే ఆయన కాకినాడ ఆయన కాదు, మంత్రి కాదు, ఈయన వేరు ఆయన వేరు సార్. గతంలో రాష్ట్ర పురపాలక సంఘం కమిషనర్గా పనిచేశారు సార్ వచ్చేసి. ఏ టైపులో బిట్టడినోడు సార్ మీరు సిద్ధంగా ఉండాలి సార్. ఈరోజు మన యొక్క తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్నాం. జపాన్ కాన్సులేట్ మిస్టర్ టాగా ముసాయికి, ఈమె పేరు మిస్టర్ టాగా ముసాయికి సార్. ఈమెకు సోమేష్ కుమార్, సోమేష్ కుమార్ సార్ ఇక్కడ రాసిన నవల ది మెథడ్స్ ఫర్ కమ్యూనిటీ కుమార్ సార్ వచ్చేసి ఇక్కడ ది మెథడ్స్ ఫర్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ పార్టిసిపేషన్ ఆఫ్ ఇన్ జపానీస్ బుక్ సార్ వచ్చేసి ఇక్కడ. ఈరోజు వచ్చేసి ఇక్కడ సార్ మన యొక్క చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న యొక్క జపాన్ కాన్సులేట్ అధికారి మిస్టర్ టాగా ముసాయికి హైదరాబాద్ నగరాన్ని సందర్శించింది ఆమె. హైదరాబాద్లో మరి సోమేష్ కుమార్తో పలు జపాన్ తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు అంశాలపై చర్చించి ఈ సోమేష్ కుమార్ రాసిన యొక్క ది మెథడ్స్ ఫర్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఆఫ్ ఇన్ జపానీస్ అనే యొక్క పుస్తకాన్ని ఆయనకి ఆమెకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా సార్ ఒక 2021 సంవత్సరం జనవరి 29th నాడు అంటార్కిటిక్ ప్రాంతంలో వరల్డ్లోనే అతిపెద్ద మంచు గడ్డగా గుర్తింపు పొందిన ఈరోజు సగభాగం కూలిపోయింది సార్. వచ్చేసి ఈ మంచుగడ్డ విస్తీర్ణం సార్ 5,800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. ఒక అంటార్కిటికలో అంటే కార్బన్ మొనాక్సైడ్ విపరీతమైన భయంకరమైన వాతావరణ పరిస్థితుల వల్ల రోజు రోజుకు మంచుగడ్డలు పూర్తిగా కరిగిపోయే ప్రమాదాలు ఉన్నాయి. రోజు రోజుకు సముద్ర నీటి మట్టం కూడా పెరిగిపోతున్న సంఘటన సార్. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ ప్రపంచంలో అంటార్కిటిక ఖండంలో అతిపెద్ద మంచు అంటే కొండగా పిలుచుకునే A68A1 22 భాగాలుగా ఇప్పుడు అంటే విడిపోయిన సంఘటన సార్. ఆ మంచుగడ్డ దాని విస్తీర్ణం సార్ 5,800 చదరపు కిలోమీటర్ల యొక్క విస్తీర్ణం కలిగి ఉన్న యొక్క మంచుగడ్డ సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నియమితులైన ఉప డైరెక్టర్లు స్వామినాథన్, జానకిరామన్, అశ్విన్ తివారి వీళ్ళ గురించి గుర్తుపెట్టుకోండి సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ప్రపంచంలో కరప్షన్లో ఇండియా ర్యాంకు, ప్రపంచంలో కోవిడ్ యొక్క శ్రద్ధ తీసుకుంటున్న దేశాల్లో
కోవిడ్ యొక్క పనితీరు పైన భారతదేశం స్థానం. ఈరోజు ఆర్మీ వైస్ చీఫ్గా నియమితులైన చండీ ప్రసాద్ మోహంతి, ఈరోజు జాతీయ గ్రామీణాభివృద్ధి గ్రామ పంచాయతీ సంస్థకు డైరెక్టర్ జనరల్ నియమితులైన జి నరేంద్ర కుమార్, వీళ్ళ పైన మీరు ప్రధానంగా మీరు పోటీ పరీక్షల్లో ఫోకస్ చేసుకోండి సార్. వీటి మీద రేపు ఎగ్జామ్లో బిట్లు అడిగే యొక్క అవకాశం ఉంది. ప్రతిరోజు మనకు కాంపిటేటివ్లో ఏదో ఒక బిట్ అడిగే యొక్క అవకాశం ఉంటుంది. ఏ టైప్లో అడిగినా కూడా మీరు సిద్ధంగా ఉండాలి. ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి సార్. నోట్స్ ప్రిపేర్ చెప్తున్నప్పుడు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఈరోజున కరెంట్ అఫేర్స్ అంతా కూడా డేట్ ఒక దగ్గర వేసి ఆ నోట్స్ క్లీన్గా రాసుకుంటే నువ్వు మళ్ళీ మళ్ళీ నీ మొబైల్ పట్టుకొని తిరగవలసిన యొక్క అవసరం లేదు. అది ఎప్పటికి కూడా ఆ క్లౌడ్ నోట్స్లో ఉండిపోతే సార్ అక్కడ అన్న. ఎందుకంటే మేజర్గా సార్ ఇక్కడ ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫేర్స్ మీద ప్రధానంగా ఫోకస్ చేస్తున్న సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ఈరోజు 2021 సంవత్సరం జనవరి 29th నాడు వరల్డ్లో అత్యంత విలువైన బ్రాండ్ సార్. అత్యంత విలువైన బ్రాండ్ ఏంటి సార్ అంటే, బ్రాండ్ కంపెనీ అంటే వచ్చేసి మనకి ఇది యాపిల్ సార్. ఫస్ట్ యాపిల్ సార్, సెకండ్ గూగుల్ సార్, గూగుల్, థర్డ్ అమెజాన్ సార్. అమెజాన్ థర్డ్ ప్లేస్లో ఉంది. అమెజాన్ సార్ ఇక్కడ థర్డ్ ప్లేస్. మన యొక్క రిలయన్స్ ఇండస్ట్రీ సంస్థ, రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ 5వ స్థానం సార్. ఈ ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్ కంపెనీ అంటే యాపిల్ సార్. యాపిల్ కంప్యూటర్ కనుక్కున్న వ్యక్తి స్టీవ్ జాబ్స్. యాపిల్ స్టీవ్ జాబ్స్ అయితే గూగుల్ సంస్థను కనుక్కున్న వాళ్ళు, గూగుల్లో కనిపెట్టిన వాళ్ళు లారీ పేజ్ సెరీబర్గ్. ఇలా గూగుల్ సంస్థ ఆల్ఫాబెట్ కంపెనీలకు సీఈఓగా పనిచేస్తుంది కూడా మన భారతీయుడే ఎన్ఆర్ఐ పర్సనే సుందరం పిచ్చయ్. ఒక అమెజాన్ కంపెనీ సార్, జేబు బేజోస్ అమెజాన్ కంపెనీ. ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ సార్ ఇక్కడ, ఈయన ముఖేష్ అంబానీ సార్. ఇలా ప్రపంచంలో విలువైన బ్రాండ్ కంపెనీల టాప్ 10లోనే మన కంపెనీకి చోటు లభించిన సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు అడిగితే సార్ 2021 సంవత్సరానికి జనవరి 29th నాటికి ఈ భారతదేశంలో సార్, ఈ ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్ కంపెనీ ఏది, విలువైన బ్రాండ్ కంపెనీలో టాప్ 10లో ఉన్న మన భారతీయ కంపెనీ పేరేమిటి, 1 నుండి 3 వరుసగా ఉన్న యొక్క కంపెనీలు ఏంటివి, ఇలా రేపు ఈ టైపులు అడుగుతాడు సార్. ఏ టైపులు అడిగినా కూడా ఈ పోటీ పరీక్షలను విజేతగా రావాలి. ఈసారి నువ్వు విజయం సాధించాలి, ఈసారి నువ్వు విజయ పతాకం ఎగరవేయాలి. ఏదో ఒక లక్ష్యంతో తిరిగి వెళ్ళిపోవాలి సార్. మన అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. నీకోసం నీ కుటుంబం వెయిట్ చేస్తుంది. ఈసారి నా కుటుంబానికి ఏదైనా ఒక జాబ్ రాబోతుంది. ఈసారి నా కొడుకు ఒక ఆఫీసర్ కాబోతున్నాడు. ఈసారి నా కొడుకు ఒక ఎస్ఐ కాబోతున్నాడు. అమ్మా నాన్నల కళ నెరవేర్చారు సార్. ఆ లక్ష్యంతో ఈ పోటీ పరీక్షలను ముందుకు వెళ్ళాలి సార్. ఈ అవకాశం మళ్ళీ ఎప్పుడు రా సార్. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సార్. మా అందుకే ఎన్ని డౌట్స్ ఉన్నా మా మొబైల్ నెంబర్ ఉంది దానిలో, మా ప్లాట్ వల్ల ఫోన్ చేసి సరిపోద్ది. మీ ఫ్రెండ్స్కి ఇంకా చెప్పండి సార్, ప్లేస్టోర్కి వెళ్ళి ఒక ప్లాటో యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు టెట్ డిఎస్సీ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, గ్రూప్స్ లాంటి క్లాసులు కూడా ఒక క్వాలిటీ ఫ్యాకల్టీతో అందిస్తున్న క్లాసులు కూడా తక్కువ రూపాయలకే. వీళ్ళ లాక్డౌన్ వల్ల, కరోనా వల్ల చాలా కుటుంబాలు కొలాప్స్ అయిపోయినాయి కాబట్టి విద్యార్థులు తక్కువ ప్రైస్కే క్వాలిటీ సబ్జెక్ట్ని అందించిన లక్ష్యంతోనే మా ప్లాట్ఫామ్ మేము ముందుకు వస్తున్న యొక్క సంఘటన సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. Thank you.